Abba! ఏం కడుపు నొప్పి తల పగిలిపోతుంది చిచ్చి కడుపు పగిలిపోతుంది అమ్మో ఒరే అమృతం రేపు స్టేట్ అంతా ట్రక్కుల బంద్ కూరగాయల రేట్లు పెరగచ్చు ఇవాళే వారానికి సరిపడా తెచ్చుకోవాలి అదేమిటి ఆటో బంధం చదివావు కదరా ఇందాక అది నిన్న కాదు కాదు బ్యాంకు బంద్ అన్నావు అనుకుంటాను అది మొన్న డైలీ సీరియల్లో ఈ డైలీ బంద్లు ఏమిట్రా అసలు ఈ బంద్లకి బంద్ ఉండదా ఇలాంటి శుభవార్తలు పేపర్లో ఎప్పుడు పడతాయో పేపర్ ఎందుకయ్యా శుభవార్త ప్రత్యక్షంగా మీ ముందుంటేను సైట్ కి సౌండ్ కి సింక్ కుదరట్లేదే మీకు శుభానికి సంబంధం ఏంటి అప్పాజీ గారు అదే మీ అజ్ఞానం మీకు గొప్ప మేలు చేయడానికి వచ్చాను ఇదేదో వెరైటీగా ఉందే చెప్పండి చెప్పండి చెప్తాను ముందు నాకు 1000 రూపాయలు ఇవ్వండి ఇదిగో మేల్ అని చెప్పి మళ్ళీ ఏదో పెనాల్టీ పేలుస్తున్నారా పెనాల్టీ కదయ్యా పిచ్చి అమృతరావు పారితోషికం నా వేలు విడిచిన మేనమామ కొడుకు ఫింగర్ చిప్స్ అనే కంపెనీలో పనిచేస్తున్నాడు వచ్చే వారం వాళ్ళకు ఒక కాన్ఫరెన్స్ ఉంది 500 మందికి బయట నుంచి మీల్స్ ఆర్డర్ చేస్తున్నారు ఆ ఆర్డర్ మన అమృత విలాస్కే ఇస్తానన్నాడు 500 మీల్సా ఏ 100 థ్యాంక్ యూ సార్ పాపం అతనికి వేళ్ళు లేకపోయినా షేక్ హ్యాండ్ ఇవ్వాలనుంది ఒట్టి థ్యాంక్స్ షేక్ హ్యాండ్ సరిపోవు మీకంత లాభం వస్తుంది కాబట్టి నాకు 1000 ఇవ్వండి షూర్ అంతేకాదు భోజనాలు బ్రహ్మాండంగా ఉండాలి ఇది నా పొరుగుకు సంబంధించిన విషయం వాళ్ళు వేళ్ళు చప్పరిస్తూ ఉండాలి రుచి అబ్బో అన్నట్లు ఉండాలి అబ్బా కాదు అబ్బో అబ్బా కాదు అబ్బో అబ్బా ఎవడైనా అబ్బా అన్నాడంటే అందులో రాయి తగిలి ఉండాలి రుచి బాగుంటే కాదు అయ్యో నేను కడుపు నొప్పితో మూలుగుతుంటే మధ్యలో మీ తాటకాయలు ఏమిటండి ఏమిటి నీ కడుపు నొప్పా బాలే అదృష్టవంతుడు అయ్యా అదృష్టమా మీరు భాష ఎక్కడో తలకిందులుగా నేర్చుకున్నట్టున్నారండి ఎందుకన్నా తర్వాత చెప్తాను గాని నువ్వేమిటి కడుపు నొప్పి అని తలగుడ్డ కట్టుకున్నావు గుడ్డ పెద్ద దొరకలేదు అది కడుపు చుట్టూ సరిపోకపోతే ఇలా సరేలే గుడ్డ తక్కువ బుద్ధి తక్కువ నాకెందుకు గాని ఇవిగో మందులు నాభి 1 నాభి 2 ఇవేం డాక్టర్ గారు సారీ అప్పాజీ గారు నాకు 4 రోజులు బాధగా ఉంటే ఓ సనాతన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను హకీం ఫకీర్ అని ఆయన రెండూ ఇచ్చాడు రెండెందుకు హకీం గారు సారీ అప్పాజీ గారు ఒకటి నొప్పిని బాగా ఇంక్రీజ్ చేస్తుంది భరించలేనంతగా అంటే పనిచేస్తుందన్నమాట ఇక రెండోది శుశ్రూతనిచ్చి ఒక గంట పాటు నీ పొట్టనే కాదు ఈ ప్రపంచాన్ని మర్చిపోయేలా చేస్తుంది ఆ తరువాత కడుపు నొప్పి అన్నది నీ జోలికే రాదు అంటే రెండు కలిపి ఒకేసారి తీసుకోవచ్చా తీసుకోవచ్చు పశువులు మనుషులకు 4 చుక్కలు చాలన్నాడు మీకు నిజంగా పనిచేసిందా నాకు మాత్రమే తెలుసు ఇప్పుడేగా హకీం దగ్గర నుంచి వస్తుంది ముందు అమృతరావు నాన్నే పాపం బాధ మరీ ఎక్కువగా ఉన్నట్టుంది మీది చాలా గొప్ప మనసు ఫకీర్ గారు సారీ అప్పాజీ గారు ఓ దాందే ఉంది నేను తర్వాత వాడతానులే ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా మందుల్ని ముందు చెవులు పిల్లల మీద ట్రై చేస్తారు అంటే ఇతని కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా అంజీ నువ్వు అసాధ్యుడివిరా అరడజన్ మంది నుంచి 500 మంది వరకు అవలీలగా అమర్చి చేయి తిప్పగలవు చెప్పే కదరా నలుడు నా లెఫ్ట్ హ్యాండ్ భీముడు నా రైట్ హ్యాండ్
అందుకే నీ వంట తినేవాడు బోత్ హ్యాండ్స్ తో తింటాడు కానీ అప్పాజీ మనకి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం వింతే ఇవాల హ్యాండ్ నరికేద్దాం ఏ హోటల్ వాళ్ళు పొయ్యలిగించినా సరే అవును ప్రతి సిటీ హోటల్ షట్టర్స్ దించాల్సిందే గవర్నమెంట్ మన లీడర్ హోటల్ మూయిస్తే మన అందరం మూయిస్తాం చలో అవునరా అంజీ అప్పాజీ మనకు అక్కరకొస్తాడని నేను అల్లో కూడా అనుకోలేదు అలలోనా కలలో కదరా అదేరా ఏదో రైమ్ కోసం రాంగ్ చేశాను కానీ మనకి రైట్ టైం వచ్చింది హోటల్ పెట్టాక ఇది మన బిగ్గెస్ట్ ఆర్డర్ దీంతో మన ఖ్యాతి హైదరాబాద్ నుంచి సైబరాబాద్ వరకు పాకిపోతుంది ఇక జనం లైన్ కట్టి వస్తారు అవును వస్తారు వస్తారు వచ్చారు హోటల్ సంఘం వాళ్ళే మనకి ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారు ఆ క్లోజింగ్ ఆర్డర్ పాపం ఎన్ఆర్ఐ లే అనుకుంటా ఇంకా అమెరికన్ టైం లోనే ఉన్నారు ఫస్ట్ ఆర్డర్ ముందే లాస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు ఎన్ఆర్ఐ కాదు బే ఎన్ఆర్ఓ నో రెస్టారెంట్ ఓపెన్ ఇదే మీ ఫస్ట్ అండ్ ఫైనల్ ఆర్డర్ హోటల్ మూసేయండి వయ్యండి మన సంఘం లీడర్కి అన్యాయం జరిగింది దానికి నిరసనగా క్లోజ్ చేయాలి నిరసనగా క్లోజ్ చేయాలి చాలా వంటలు చేశాం ఓ పెద్ద ఆర్డర్ కోసం అవతలకు పెద్ద మనిషి అన్యాయం జరిగితే ఇక్కడ మీరు బిజినెస్ గురించి ఆలోచిస్తారా వీళ్ళకి మాటలతో లాభం లేదు పేకలు నష్టపోవడానికి సాధారణంగా మాకు సహాయం అక్కర్లేదు మేమే మూసేస్తాం హోటల్ సంఘం వర్ధిల్లాలి హోటల్ సంఘం వర్ధిల్లాలి హోటల్ సంఘం వర్ధిల్లాలి ఒరేంజి ఇవన్నీ వేస్ట్ కాకుండా మనం తినాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఇద్దరం రెండు పూట్ల తింటే 125 డేస్ పడుతుంది హోటల్ సమాఖ్య హోటల్ సమాఖ్య అదేంటి ప్రొనౌన్సియేషన్ లేదా తేడా వినపడుతుంది సంఘం అని కదా అనాలి హోటల్ సమాఖ్య హోటల్ సమాఖ్య హోటల్ సమాఖ్య హోటల్ సమాఖ్య బయట క్లోజ్డ్ బోర్డు పెట్టింది ఎవరు ఏ స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉందా లేదు హ్యాంగింగ్ మిస్టేక్ వెంటనే బోర్డు తీసి హోటల్ తెరవండి జోకినట్టున్నారు ఇంకో నిమిషం ఆ బోర్డు అలాగే ఉంటే మీరు నవ్వుతారా ఏడుస్తారో తెలుస్తుంది సీరియస్ లానే ఉంది మరి హోటల్ సంఘం వాళ్ళు బంద్ అన్నారు వాళ్ళు ప్రతిపక్ష మద్దతు గ్రూప్ మా సమాఖ్య రూలింగ్ పార్టీకి అఫిలియేటెడ్ వెంటనే తెరవండి హోటల్ సమాఖ్య హోటల్ సమాఖ్య మనం బతికిపోయాం ట్రాలీని పిలవండి గిన్నె లెక్కించండి బిల్లులు తయారు చేయండి నన్ను వదిలితే వెళ్ళు వెళ్ళు ఎవరు లోపలికి వెళ్ళడం లేదు వెళ్ళు అంటే మేము అటు వెళ్ళిన వెంటనే సైలెంట్ గా దొంగ బిజినెస్ మొదలు పెట్టారా దొంగ బిజినెస్ ఏంటండి ఇదేమన్నా గంజా ఇస్తారానా ఏదో గంజీ సాంబార్ అమ్ముకుంటున్నాం బంద్ రోజు అమ్మకాలు చట్ట విరుద్ధం మరి సమాఖ్య వాళ్ళు బంద్కి విరుద్ధం తెలిపారు ఓహో అదా మీదేమా రై అమృతుల సంత చూడండిరా వీళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు అయ్యో మేము రూలింగ్ ఏంటి ఏలింగ్ పార్టీ ఏదో కుంటుకుంటూ భవసాగరాలు ఇస్తున్నాం అయితే ఇదే లాస్ట్ వార్నింగ్ మర్యాదగా మోయండి లేకపోతే హోటల్ ఉండదు నోళ్ళు ఓకే ఓపెన్ గా ఉంచొచ్చు పదండి ఏంటి తెగుషారుగా తుడుస్తున్నావు తెరిస్తుమి మూస్తుమి తెరిస్తుమి తోస్తుమి అర్థమైంది ఏమిటి మీరు అపోజిషన్ తో చేతులు కలిపి గవర్నమెంట్ కోల్దేయాలని చూస్తున్నారు గవర్నమెంట్ నా కోల్దోయడమా అంటే పెసరపిండితో పిఎం ని కందిపప్పుతో క్యాబినెట్ ని దింపేస్తున్నావా మా రెండు గ్రూపులతో ఆడుకుంటూ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు యావరేజ్ తెలివి రీచ్ అవ్వడానికి ఎనలేని కృషి చేయవలసి వస్తుంది మళ్ళీ అతి తెలివి ఒకటా మా ఫేసులకి మీరు మమ్మల్ని ఫుట్బాల్ లో ఆడుకుంటూ మేము మీతో ఆడుకుంటున్నాం అంటారంటే నో ఆర్గ్యుమెంట్స్ నోళ్లు మూసుకొని హోటల్ తెరవండి జిందాబాద్ 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 హోటల్ సమాఖ్య హోటల్ సమాఖ్య హోటల్ సమాఖ్య హోటల్ సమాఖ్య హోటల్ సమాఖ్య హోటల్ సమాఖ్య హోటల్ సంఘం హోటల్ సంఘం హోటల్ సంఘం హోటల్ సమాఖ్య హోటల్ సమాఖ్య హోటల్ సంఘం
హోటల్ సంఘం హోటల్ సంఘం హోటల్ సమాఖ్య హోటల్ సమాఖ్య హోటల్ సమాఖ్య హోటల్ సంఘం హోటల్ సంఘం హోటల్ సంఘం హోటల్ సమాఖ్య హోటల్ సంఘం హోటల్ సమాఖ్య హోటల్ సంఘం ఒరే కిరోసిన్ తండ్రా కాల్ చేస్తే ఇంకా ఓపెన్ చేయలేరు ఒరే బాంబులు తండ్రా పేల్ చేస్తే ఇక మిగిలేరు ఇదేమిట్రా హోటల్ సంఘం హోటల్ సమాఖ్య కలిసి మన హోటల్ని సమాధి చేసేట్టున్నారు ఏం కావాలి సార్ టిఫిన్ రండి రండి వెళ్ళండి రండి వెళ్ళండి రండి వెళ్ళండి రండి వెళ్ళండి వెళ్ళండి రండి వెళ్ళండి రండి వెళ్ళండి రండి వెళ్ళండి రండి వెళ్ళండి రండి సార్ వెళ్ళండి రండి ఇంకొక అడుగు ముందుకేస్తే కాల్ ఇరక్కొడతాం పర్వాలేదు మీకేం కావాలో చెప్పండి ఈ ఇడ్లీ గేట్ దగ్గర గోట్లా నిలబడతాం ఎందుకు వెళ్ళి టిఫిన్ పట్టరా ఇంకో స్టెప్ వేస్తే నో లక్స్ గో నో గో గో నో గో నో గో నో గో నో గో నో గో గో నో గో నో ప్లేట్ ఇలాగే తిను ముక్క తుంచితే ముక్కు తెగుద్ది లాభం లేదు వీళ్ళిక్కడే తిష్ట వేసి వచ్చిన కస్టమర్లు పంపిస్తారు బిజినెస్ అవ్వదు ఓపెన్ అయినట్లు లెక్కలోకి రాదు ఓ పని చేద్దాం మనమే లోపలికి వెళ్ళి తినేద్దాం అప్పుడు ఓపెన్ అయినట్టే లెక్క కదా మంచి ఐడియా మిగిలిన అన్ని ఏరియాల నుంచి మన కార్యకర్తలు పిలిపించండి పదండి విందుకు వాళ్ళు భోజనం చేస్తుంటే ఎలా ఆఫ్ చేయడం అన్న మొత్తం అన్ని ఏరియాల నుంచి వర్కర్స్ పిలుస్తున్నారు 200 మంది ఉంటారు మన వర్కర్స్ అందరినీ పిలు ఎలాగో లంచ్ టైం అయింది అందరం కలిసి ఇక్కడే భోజనం చేద్దాం ఫ్రీగా తింటే బంద్ చేసినట్టే లెక్క పదండి మిగిలిన అన్ని ఏరియాల నుంచి మన కార్యకర్తలు పిలిపించండి పదండి విందుకు వాళ్ళు భోజనం చేస్తుంటే ఎలా ఆఫ్ చేయడం అన్న మొత్తం అన్ని ఏరియాల నుంచి వర్కర్స్ పిలుస్తున్నారు 200 మంది ఉంటారు మన వర్కర్స్ అందరినీ పిలు ఎలాగో లంచ్ టైం అయింది అందరం కలిసి ఇక్కడే భోజనం చేద్దాం ఫ్రీగా తింటే బంద్ చేసినట్టే లెక్క పదండి ఏంటి 400 మీల్సా మేము ఆర్డర్ కోసం చేసిందంతా మీరే మింగేస్తారా ఫ్రీగా ఏం తినవయ్యా అలా అయితే సేల్ చేసినట్టు ఓపెన్ అయినట్టు లెక్కలోకి రాదుగా ఎస్ అందుకే క్యాష్ ఇచ్చి తింటాం రియల్లీ మరి డబ్బులు ముందే ఇస్తామయ్యా మేము 200 మంది మనిషికి పావలా చొప్పున 200 పావలాలు కలెక్ట్ చేసాం ఇదిగో క్యాష్ అంతేకాదు ఆ సంఘం వాళ్ళు ఏదో ఫ్రీగా తింటున్నాం అనుకుంటున్నారు వాళ్ళ తరపున కూడా మేమే పే చేస్తాం విజయం మందే మొదటి రోజు కూడా 400 మీల్స్ అమ్మించాం ఇంకో 200 పావలాలు సరిగా ఉన్నాలే లెక్క చూసుకో త్వరగా వడ్డించండి 50 రూపాయల మీల్ పావలా ఏమిటా ఈ జనం ఈ బంధు అంటే ఫింగర్ చిప్స్ ఆర్డర్ నా పరువుతో పాటు చేతిలో జారినట్టే సరే నేనన్నా ఫోన్ చేసి పోతాను సార్ మీకు ఇదేమన్నా బాగుందా మేమే వండిందంతా ఓసిగా పెట్టాలి లేదా పాచిపని ఇవ్వాలని ఏడుస్తుంటే మీరు సింగిల్ మైండెడ్ గా సింగిల్ మీల్ గురించి ఆలోచిస్తారేమిటి సరేనయ్యా జరిగింది ఏదో జరిగిపోయింది మనిషి పోయినప్పుడే కాఫీలు పలహారాలు సప్లై చేస్తుంటారు భోజనాలు ఎవ్వరూ మానరు అలాంటిది ఇప్పుడు మాత్రం ఏమిటి వ్యధవధ లంచ్ టైం అయ్యాక ఏదో ఒకటి తినిచావాలి కదా ఫ్రీగా ఫుల్ గా మీరంతా తినేశాక తీరిగ్గా మేం చావాలి ఆయన చావడమే బెటర్ అదే ఈ గండం నుంచి మీరే మమ్మల్ని రక్షించగలరు నేనా వాళ్ళందరూ తినడానికి ముందే మీరు తిని ఫుడ్ పాయిజన్ అయి చచ్చినట్టు మీరు నటించాలి వాళ్ళు భయపడి మెతుకు ముట్టుకోకుండా మాయమైపోతారు అంటే
మీరు గండం గట్టెక్కడానికి నాకు పిండం పెడతారా? జస్ట్ 5 నిమిషాలు అలా నటించాలి అంతే కదండి. యాక్టింగ్ గిక్టింగ్ నాకు చచ్చినా రావు. పోని జీవించండి. అంటే నన్ను నిజంగానే చావమంటావా? చంపేస్తాను. టేబుల్ దగ్గరకి అన్నం పంపించు. అమ్మో వీడు మరీ గట్టి పిండం, ఏ మందు మంత్రం పనిచేసేలేదు. ఇదిగో నా మీద ప్రయోగించాలనుకున్నాడు కదా, ఇది కలుపుదాం. ఒరేయ్ నీకు లేటుగా వచ్చిన ఐడియాలు మంచిగా వస్తాయిరా అమృతం. ఇక్కడ ఇది నొప్పిని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఒక గంట పొట్టనే కాదు ప్రపంచాన్నే మర్చిపోయేలా చేస్తుంది. వెరీ గుడ్. మా కార్యకర్తలు అంతా వచ్చారు, భోజనాలు రెడీయా? ఒక్క నిమిషం సార్. మొదటి సీసా మందు పనిచేస్తుంది. ఇప్పుడు రెడీ సార్. అదేంటి సార్ భోంచేసి పొండి? ఒరే శర్మ ఆటో ట్రాలీ తీసురా. రెండో సీసా మందు పనిచేయడం మొదలెట్టింది, మత్తుగా నిద్రపోతున్నాడు. గంట గని లేవాడు. ఒరే ఎందుకని మంచిది, అపాజీ దగ్గర ఉండకూడదు. ఎందుకు, ఇక్కడ ఉండి వాడికి సఫర్లు చేయడానిక? ఏం పర్లేదు, వాడు గంటలో లేచి కూర్చుంటాడు. ఇది ఫస్ట్ మేజర్ ఆర్డర్ కదా, నేను వస్తా. సరే పద. ఓకే, లేట్ అవుతుందో అని భయపడ్డాను, కానీ ఐటమ్స్ అన్ని టైంకి బాగానే తెచ్చారు. నా కజిన్ అప్పాజీకి ప్రామిస్ చేసినట్టుగా ఇదిగో మీ ఇమీడియట్ పేమెంట్. థ్యాంక్ యూ. ఆహా అమృతం, ఎన్నాళ్ళకి రా అపజయం కోరల నుంచి నీ అద్వితీయమైన తెలివితో జయాన్ని లాగి బయట తీసావు. యు ఆర్ సో గ్రేట్. థ్యాంక్ యూ ఫర్ ఎ చేంజ్. ఓ వన్స్ మోర్. హలో, నేను అప్పాజీని. అమృత విలాస్ ఫుడ్ అక్కడికి వచ్చిందా? ముట్టుకోవద్దు, అది విషం. నాకు చావు తప్పి ఐసీయూలో చేరినంత పని అయింది. వన్ మోర్. హలో, వన్ మోర్. మీరు పెడతారా? మీ విషయం తీసుకుని గెట్ అవుట్. ఇబ్బందులు